నమస్కారం ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం నా పేరు ప్రణవి ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రశ్నించిన గొంతును నొక్కేస్తారా దేవినేని ఉమ వెలుగు యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి థర్డ్ వేవ్ కరోనాపై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ రమేష్ కండలేరు పునరావాస కమిటీ నిర్ణయాలు సరికాదు బీజేపీ నేత మెడతల రమేష్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ఉత్తర్వుల జారీతో రాష్ట్ర ఓసి వెల్ఫేర్ ఫెడరేషన్ హర్షం ఐకానిక్ బ్రిడ్జ్ కూల్చివేతకు మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన జిల్లా బచ్చలీపట్నంలోని చిలకలపూడి సెంటర్లో గల రాజుగారి హోటల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 225 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు గాడి చేసి పట్టుకున్నారు బచ్చలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబుకు సమాచారం రావడంతో సివిల్ సప్లైస్ టిని మల్లికార్జున తన సిబ్బందితో కలిసి దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీటీ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు ఎస్ఐ గారు సిఏ గారు రాత్రి తనిఖీలు చేస్తుండగా ఒక లారీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీడీఎస్ రైస్ వెళ్తున్న అనుమానం వచ్చేసి ఆ లారీలో చెక్ చేయగా సుమారుగా 250 బస్తాలు అంటే 450 బస్తాల్లో 225 క్వింటాల్ రైస్ ఉన్నట్టును ఆ రైస్ ఏమో చిలకలపూడి దగ్గరలో ఉన్నటువంటి రాజుగారి హాస్పిటల్లో ఒక 3 గదుల్లో రైస్ స్టాక్ చేసినట్టుగా తెలుస్తోంది కాకపోతే ఏంటంటే రైస్ మొత్తం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సంచుల్లోనే ఉన్నాయి ఏ విధమైన మార్పులు చేర్పులు ఏం జరగకుండా యాజ్ ఇట్ ఈజ్గా వేరే చోటకి చేద్దామని ప్రయత్నం చేశారు ఈ విషయం డ్రైవర్ని అడిగా నాకేం తెలియదండి మన రాజుగారి హాస్పిటల్లో రాత్రి ఎత్తారని చెప్పని అన్నాడండి కనుక ఈ బీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తారు కాబట్టి డ్రైవర్ మీద ప్లస్ లారీ మీద సీజ్ చేస్తామండి అదేవిధంగా తహసీల్దార్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ రైస్ని ఆక్షన్ కండక్ట్ చేయటం లారీని సీజ్ చేసి లారీని కూడా సీజ్ చేసి ఆక్షన్ కండక్ట్ చేయటం ఎవరైతే ఉన్నారో డ్రైవరు ప్లస్ ఆ ఓనర్ మీద క్రిమినల్ కేసులు కూడా పోలీసు వారికి మేము రికార్డు అందజేస్తామండి ఇలా ఎవరైనా సరే మచిలీపట్నంలో అర్బన్లో జాయింట్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఉత్తర్వుల ప్రకారం అక్రమంగా బియ్యం రవాణా చేసినట్లయితే చాలా సివియర్గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఈ పత్రిక మనం లారీని విచారించగా లారీలో ఉన్నటువంటి లోడ్ మొత్తం కూడా గవర్నమెంట్ సప్లైకి సంబంధించినటువంటి లేబుల్తో వచ్చినటువంటి బియ్యం అండి ఈ బియ్యం అక్రమంగా పంపిస్తున్నారంటే చాలా క్లారిటీగా వచ్చింది కనుక డైరెక్ట్గా పట్టుకోవడం మూలంగా పోలీసు వారు షాక్ చెకింగ్ పట్టుకోవడం మూలంగా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం కల్పించి ఇది ఆక్షన్ కండక్ట్ చేస్తామండి ఆ డ్రైవర్ మీద కూడా క్రిమినల్ కేసు చేస్తాం రాష్ట్రంలో అగ్రవర్ణాలలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో ఆమోదించిన రిజర్వేషన్ బిల్లును ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ఓసీ వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్ ఉదరాజు శివాజీ హర్షం వ్యక్తం చేశారు ఈ ఉత్తర్వుల ద్వారా అగ్రవర్ణాలలో నిరుపేదలకు కూడా ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు లభిస్తాయని ఆయన తెలిపారు మన భారతదేశంలో కరోనా మహమ్మారితో మరణించిన వారందరికీ నివాళులర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ఓసి ఫెడరేషన్ తరఫున నివాళులర్పిస్తున్నాం అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ ఓసీలో వెనుకబడిన తరగతులకు ఇది ఎంతో దోహం పడుతుందండి దానివల్ల ఎన్నో అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంతోమంది విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొంది కాస్త ఓసీ కులానికి ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం అలాగే 2019 జులై నాటి నుండి కూడా ఈ ఉద్యోగ అవకాశాల్లో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఓసీ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే నామినేట్ పదవుల్లో కూడా ముఖ్యంగా ఈరోజు
భారత దేశంలో 130 కోట్ల జనాభాలో ఓసీలు కూడా 40% ఉన్నారండి వారికి భారత దేశంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓసీలు కూడా ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న మా ఓసీ కులాల వారికి ఇచ్చిన ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గాని అలాగే కార్పొరేషన్ సంబంధించిన విషయాల్లో గాని మాకు న్యాయం జరిగినందుకు మా అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మిగతా వారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వారు ఉన్నారో వారికి గాని వారి యొక్క రిజర్వేషన్ లో గాని వారి యొక్క సంక్షేమంలో గాని ఏ విధమైన అన్యాయం గాని ఎప్పుడు కూడా కలగకుండా వారికి కూడా మేము మా వంతు కూడా మేము సహకారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం వారికి జరగాల్సిన న్యాయం కూడా పూర్తిగా జరుగుతూ వారు కూడా సామాజికంగా అన్ని విధాలుగా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోహన్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన उद्योग యానిమేటర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నిరసనలు తెలియజేస్తున్నాం అన్ని జిల్లాల్లో దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ నిరసన తెలియజేస్తున్నాం ఈ వివోఏలు గత 12 సంవత్సరాలుగా గ్రామాల్లో రూపాయి రూపాయి పొదుపు చేసేదానికి గ్రూపులు చేసి పేద ప్రజల అవసరాలకి లోన్లు ఇప్పడం బిడ్డ పెళ్ళి అయినా ఇల్లు కట్టుకోవాలైనా అనారోగ్యంగా ఉన్నా గ్రూపులు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పని భద్రత కల్పిస్తాను కనీస వేతనం ఇస్తా అని చెప్పేసి 15 నెలలుగా వీళ్ళకి వేతనాలు ఇయ్యని పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. దాదాపు 1500 మందికి ఈరోజు వేతన బకాయిలు ఉన్నాయి. 5 నెలలుగా వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. 12 సంవత్సరాల నుంచి వీళ్ళు పనులు చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నుంచి ఏదైనా కార్యక్రమం వస్తే చోటా మోటా నాయకులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా మంత్రులు వచ్చినా సీఎం వస్తున్నా ఈ ప్రోగ్రాంకి జనాలు తీసుకొచ్చేది వీళ్ళే. ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలంటే వీళ్ళే. అలాంటి వాళ్ళకి పని భద్రత లేదు, కనీస వేతనం లేదు. ఈరోజు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అంటే గ్రామాల్లో గ్రూపులు పెట్టేటప్పుడు చదవడం రాయడం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వచ్చని చెప్పేసి గ్రూపులు చేసుకున్నారు. ఈరోజు క్వాలిఫికేషన్ పేరుతో వీళ్ళని 40 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని 10th క్లాస్ పాస్ కానటువంటి వాళ్ళని తొలగించే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఈరోజు 42-45 సంవత్సరాలు వస్తే ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, ఏ పని చేసుకుని బతుకుతారని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళని కొనసాగించండి, వాళ్ళ కాల పరిమితి పెట్టబాకండి, క్వాలిఫికేషన్ పెట్టబాకండి, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి, ప్రభుత్వం నుంచి యూనిఫామ్ ఇవ్వండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి. నేడు తీసుకున్నటువంటి వాళ్ళకి క్వాలిఫికేషన్ పెట్టుకోండి, అదేవిధంగా పని భద్రత పెట్టండి, వాళ్ళు కొత్తగా తీసుకోవాలి అవన్నీ క్వాలిఫికేషన్ పెట్టుకోవాలి. కానీ 12 సంవత్సరాలు పనిచేసి మీరు వెళ్ళకపోమంటే ఎలా బతుకుతారని జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం. పాదయాత్రలో ప్రతి జిల్లాలో మిమ్మల్ని కలిశారు. మీరు అక్క చెల్లెమ్మలు నాకు అవకాశం ఒక్కసారి ఇవ్వండి, మీ అందరికీ నేను రక్షణగా ఉంటాను, మీకు సహాయం చేస్తానని చెప్పి 2 సంవత్సరాలు అధికారంలో పూర్తయిన తర్వాత అందరినీ ఒక్కొక్క యూనియన్ అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అందరిని కూడా ఇంటికి పంపించే పరిస్థితిలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల్లో
जना इबंध पेटल मैं अड़ता ऐदो संवस अंदर मल्ल अक्चम चलमल पे अधिकार रावाले रू संवस मंच क्लिष्ट समस्या अंदकनी 12 సంవత్సరాలు పనిచేసేవాళ్ళని కొనసాగించండి వేతన బకాయిలు ఇవ్వండి ప్రభుత్వం నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో పాదయాత్రల్లో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ రోజు పిడి గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కామ్రేడ్స్ దుగ్రాల అన్నపూర్ణమ్మ వివోఏల జిల్లా గౌరవ అధ్యక్షులు దళిత గిరిజన సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయడం సరైన పద్ధతి కాదని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి అన్నారు ఆయన నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో విడతి పత్రాన్ని అందించారు ఐసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ అనేక పథకాలను ఎత్తివేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు అంగన్వాడీ దీనికి అమ్మఒడికి ఇవ్వడం అనేది చాలా అన్యాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేల కోట్ల రూపాయలను దళితుల సంక్షేమం ఖర్చు పెట్టకుండా ఇతరులకు ఖర్చు పెడతా ఉన్నారు ఇది దుర్మార్గమైన విషయం కాబట్టి తప్పకుండా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసి పునరుద్ధరించి మా అందరికీ కూడా ఈ దళితులకి గిరిజనులకి పేద వర్గాలకి అందరికీ సంక్షేమ పథకాలను అమ్మఒడి ఇవ్వకుండా కార్పొరేట్ స్కూళ్ళకి వాళ్ళు బలోపేతం చేయడానికి మాత్రమే చేస్తున్నారు ఇది తప్పకుండా మాకు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ తప్పకుండా ఈ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను పేద ప్రజలకు ఇవ్వాలని ఆ పదవి అమ్మఒడికి ఇతర పథకాలకు వేసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు మాకు దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మాకు పునరుద్ధరించి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధి కోసం కేటాయించాలని మా కోరిక సార్. జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఎన్ఎస్ఎఫ్ సభ్యుడి అరెస్టుపై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నోటీసులు లేకుండా ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించిన గొంతుని నొక్కుతారా అంటూ ఆయన ఆరోపించారు. చదువుకునే విద్యార్థులను అరెస్టు చేసి వారి భవిష్యత్తుతో జగన్ చెలగాటమాడుతున్నాడని అరెస్టు చేసిన విద్యార్థిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతను ముట్టడికి వెళ్తాడని మీరు ఎలా ఊహించారు? ఇతనే చెప్పాడు సార్. నేను వెళ్తున్నా అంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేదండి, ఏదన్నా ఇంట్లో ఎందుకుంటున్నాను సార్? బయట ఎక్కడైనా హోటల్లోనే దేని దాక్కుంటే ఇంట్లో ఉంటుంది. అక్కడే ఇంటికాడ ఉంటే ఇంటికాడ నుంచి నలుగురు పంపించారు. కోర్టులో చెప్తుంది అక్రమ నైపుణ్యం పెట్టి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి పోలీస్ స్టేషన్లో చెప్పారు. నా కుర్రాడు చెప్తుంటే కూడా లోపల తీసుకుంటారు. అంటే వెంటనే పంపించేయండి. కమిషనర్ పోలీస్తో కూడా మాట్లాడుతుంది, సీఎం ఎస్సీతో అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా పంపిస్తున్నాను సార్. మీరు ఒక్కన్నర చేస్తే 100 మంది వచ్చారు. దయచేసి తప్పుడు కేసులు పెట్టమాకండి. తప్పుడు కేసులు పెడితే ఇంకా 1000 మంది వస్తారు. కృష్ణా జిల్లా ఉద్దండ రాయపాలెంలో ఐకానిక్ బ్రిడ్జ్ కూల్చివేతకు నిరసనగా మంత్రి దేవినేని ఉమ బ్రిడ్జి వద్ద నిరసన వ్యక్తం చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే 6 లైన్ల ఐకానిక్ బ్రిడ్జ్ ను నిర్మిస్తామని ఆయన తెలిపారు. $1380 కోట్లు
ఐకాన్ బ్రిడ్జ్ 12 జనవరి 2019 నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో ఇక్కడే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాటికా బ్రిడ్జ్ అయి ఉండేది 6-లేన్ బ్రిడ్జ్. ఇది డైరెక్ట్ ఛత్తీస్గఢ్ రోడ్డుకి ఛత్తీస్గఢ్ హైవే కలుస్తుంది. ఇటు హైదరాబాద్ హైవే కలుస్తుంది. బ్రహ్మాండ పోలవరం పునాదులు లేకపోతే వాళ్ళు నీళ్ళు ఎలా నిలబడ్డాయి? 48 గేట్లు పెట్టి గేట్లు ఆపరేషన్ చేయాలి, కానీ 48 గేట్లో 42 గేట్లు తగిలిచ్చాం. అది చేతకాల. ఎంత సన్నాసి ప్రభుత్వం అంటే గేట్లు తగిలిటిన చేతకాల. మేము వేసిన పునాదులు, మేము వేసిన పియర్స్ పిల్లర్స్ పైకి తీసుకెళ్ళి గేట్లు తగిలిచ్చే డ్రామాలు ఆడుతున్నారు. 330 అడుగులు భూగర్భంలోకి వెళ్ళి ప్లాస్టిక్ కాంక్రీట్ వేసి దాని మీద మట్టి కట్ట కట్టాలి. 150 సార్లు వచ్చి ఈ సన్నాసులు తీసుకెళ్లే దమ్ముకోడలేదు. ఇవాళ మీ ఇల్లు ముట్టడి చేస్తున్నారని పోలవరం డ్యామ్ గుర్తుకొచ్చింది. ఏ నిర్వాసితులు ఎందుకు గుర్తురాలా? పోలవరం నిర్వాసితులు ఎందుకు గుర్తురాలా? ఎంత పెద్ద ఘోరం అంటే 18,000 మంది గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి, గిరిజనులు ఉన్నారు, గిరిజనేతరులు ఉన్నారు. వాళ్ళకి ఇస్తానన్నావు 10 లక్షలు ఇచ్చావా? పాత వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నావు ఇచ్చావా? 20,000 ఇల్లు కట్టాలి. ఎన్ని ఇళ్ళు కట్టావు చెప్పు. నేను కాపర డ్యామ్ కట్టినప్పుడు నన్ను బణబూతులు తిట్టావు. మరి వాళ్ళు కాపర డ్యామ్ ఎందుకు మూసావు? సమాచార హక్కు చట్ట కింద 845 కోట్లు ఖర్చు పెట్టాడు 25 నెలల్లో. ఎంత? 845 కోట్లు. దాంట్లో డ్యామ్ సైట్లో ఖర్చు పెట్టింది 445 కోట్లు. బయట ఖర్చు పెట్టిన 150 కోట్లు ల్యాండ్ అక్విజిషన్లో 100 కోట్లు ఫ్రాడ్ బయటపడింది. ఎమ్మెల్యే అధికారులు బయటపడింది. మా పట్టాభి కాగితాలు డాక్యుమెంట్లు చూపిస్తే ముసుగు కూర్చుంది ప్రభుత్వం. ముసుకున్నారు అందరం, ముసుగు కూర్చున్నారు. వాళ్ళు చెప్పండి, పోలవరం డ్యామ్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పో. ఇవాళ ఏదైతే ఆడుకున్నారు, కృష్ణా గోదావరి జలాల్ని కేంద్ర బోర్డుకి తాకట్టు పెట్టేశారు. ఇవాళ ప్రకాశం బ్యారేజీని ఎందుకు పెట్టారు బోర్డులో? ధవళేశ్వరం బ్యారేజీని ఎందుకు పెట్టారు? పోలవరం డ్యామ్ని ఎందుకు పెట్టారు? పోలవరం పవర్ ప్రాజెక్ట్ సంకనాగిపోయింది, డయాఫ్రమ్ వాల్ సంకనాగిపోయింది, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఎప్పుడు కడతారో తెలీదు. ఏం ఉద్ధరిద్దామని, ఏం పగలు తీసామని ఇవాళ పోలవరం డ్యామ్కి వెళ్ళి ఆ నీళ్లు చూసి అరవుతుందా మీకు? చంద్రబాబు నాయుడు గారు 11,000. అదేవిధంగా ఇక్కడ ఇది ఉద్దండ రాయపాలెం. బ్రహ్మాండంగా ఏదైతే అమరావతికి ముఖద్వారం. ఇటు ఛత్తీస్గఢ్ జబదల్పూరు రాయపూర్ నుంచి వచ్చిన, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చిన, ఇటు మెడ్రాస్ నుంచి వచ్చిన, లేకపోతే ఇటు మళ్ళీ రాయలసీమకి వెళ్ళేది బెంగళూరు హైవే కూడా అమరావతి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇన్ని హైవేలకు కలిపే ఒక గుండికాయ లాంటి ఐకాన్ బ్రిడ్జ్ని చంద్రబాబు నాయుడు గారు, ఎల్ఎన్టీ సంస్థ దేశ విదేశాల్లో అన్ని బ్రిడ్జ్లు కూడా చూసి ఈ ఐకాన్ ఉంది. అటు మున్నీర్లో వచ్చినా, వైరాలో వచ్చినా, కట్లేరులో వచ్చినా, కృష్ణంలో వచ్చినా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ నిలబడే ఉండేవి. ఇటు పట్టిసం ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఆ పవిత్ర సంగమం. ఇది పవిత్ర సంగమం, పుణ్యస్థలం. ఇక్కడ రాత్రిపూట అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు ఎంత వినాశనం చేశారంటే ఎంత నీళ్ళు వచ్చు. ఆ బల్లాపల్లి నుంచి ఆ నల్లమడ అడవుల్లో ఒక టనల్ వేస్తే బనకచర్ల రెగ్యులేటర్కి వెళ్తుంది. ఆ రెగ్యులేటర్ నుంచి నుప్పులవాగులో పడి అటు పెన్నాలో పడి అటు సోమశిల కందలేరుకి వెళ్తాయి. మళ్ళీ ఇటు బద్వేల్ వెళ్ళి బ్రహ్మంగారు పుట్టిన స్థలం బద్వేల్ వీరబ్రహ్మేంద్ర స్వామికి గోదావరి నీళ్ళు వెళ్తాయి. మళ్ళీ మఠం, అదేవిధంగా ఎస్ఆర్పిసిలో పడి గండికోటకి వెళ్తాయి. ఇటు అవుకు టనల్లో పడతాయి, అవుకు రిజర్వాయర్కి వెళ్తాయి, మైలవరం రిజర్వాయర్కి వెళ్తాయి, గండికోట రిజర్వాయర్కి వెళ్తాయి, అక్కడ చిత్రావతి రిజర్వాయర్కి వెళ్తాయి, మరి పైడిపాలెం రిజర్వాయర్కి వెళ్తాయి, పులివెందులకి గోదావరి నీళ్ళు వెళ్తాయి. మళ్ళీ అక్కడ నుంచి 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలంట. నువ్వు ఇస్తానన్న 10 లక్షలు ఇవ్వలా, పాత వాళ్ళకి ఇస్తానన్న 5 లక్షలు ఇవ్వలా, అంతా మోసం చేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని ఏ విధంగా జాబ్లెస్ క్యాలెండర్ చేశాడో, ఏ విధంగా నిరుద్యోగుల్ని ఇవాళ యువతను మోసం చేశాడో, అదేవిధంగా పోలవరం నిర్వాసితులను కూడా జగన్ రెడ్డి గొంతుకొచ్చాడు, మోసం చేశాడు. నేను వీటన్నిటికీ సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్గా పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎన్నిళ్ళు కట్టావో కూడా చెప్పు, ఎన్నిళ్ళు కట్టావో చెప్పు,
ఎన్ని ఇళ్ళు పూర్తయినా చెప్పు ఎంత మంది ఆ ఇళ్ళలోకి వెళ్ళారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మాజీ మంత్రి వెలసి దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అయ్యిందండి ఇక్కడ పవిత్ర సంగమం కానీ అలాగే ఈ పక్కన చంద్రపూడి కానీ ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ వర్క్ కూడా మొదలు పెట్టడం కూడా జరిగింది అవతల పక్క ఉద్దండరాయపాలెం అన్ని కూడా ఆల్రెడీ నిన్న సార్ వెళ్ళి దానికి సంబంధించిన ర్యాంప్ కూడా పగలగొట్టడం కూడా మొత్తం మీకు చూపించారు దాదాపు 1387 కోట్ల రూపాయలతో ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా కూచిపూడి నుంచి బ్రహ్మ్యంతో ఈ బ్రిడ్జ్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం మొదలుపెట్టి వర్కులు కూడా మొదలుపెట్టి ఆల్రెడీ ఆగారాలు తీసి అక్కడంతా శాండ్ కానీ మెటీరియల్ కానీ మొత్తం కూడా ఇక్కడ డంప్ చేసుకోవడం జరిగింది ఈ రకంగా ఎంతో అభివృద్ధికి నాంది పలికే దేవినేని ఉమా గారు ఎప్పుడు నిత్యం దీనికి ఒక ప్రగతి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలని తపన పడే వ్యక్తి దాంట్లో భాగంగానే ఇక్కడికి ఉన్న పక్కనే దాదాపుగా పట్టిసీమ 1600 కోట్ల రూపాయలతో మన అక్కడ కట్టించడం కానీ దానివల్ల ఇక్కడ ఆల్రెడీ మెట్ట ప్రాంతం మొత్తం కూడా కృష్ణా డెల్టా ప్రాంతం మొత్తానికి కూడా వాటర్ ఇవ్వడం జరిగింది దానికి 3500 కోట్లు చంద్రపూడికి డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కనీసం 1 రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టలేకపోయాడు అలాగే ఇక్కడ దాములూరు వైకుంఠపురం బ్యారేజీ ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి మొత్తం కూడా డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి వర్కులు కూడా టెండర్లు కూడా మొదలుపెట్టే టైంలో ఈ రోజు గత ప్రభుత్వం ఇక్కడ పనిచేసే వాళ్ళని దూరం చేసుకుని పనికిమాలను తెచ్చిపెట్టుకుంది అదే ఆ బ్యారేజీ కింద కట్టుంటే దాదాపు 10 TMC వాటర్ ఇక్కడ స్టోరేజ్ అయి ఉండేది ఈ ఏరియా మొత్తం కూడా సస్యశ్యామలంగా తాగునీరుకి సాగునీరుకి ఎంతో ఉపయోగకరంగా ఉండేది అలాంటిది ఈ మేమంతా కూడా మైలవరం ప్రజలు చేసుకున్న ఇది పాపంగా మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు 2 సంవత్సరాలు కండలేరు పునరావాస కమిటీలో తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు కావడం లేదని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో ముంపు వాసులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన ఫైల్ 880 రోజులుగా కార్యాలయంలో పెండింగ్ గానే ఉందని ఆయన అన్నారు పునరావాస కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా జిల్లాలో అమలు కాకపోతే ఏముంది ఏ విధంగా కావాలి మాట ఉంది అది అది మహా ప్రమాదం వచ్చింది ఆ సబ్జెక్టు పేపర్లో శుభపడినామని చెప్పాల్సిందే కానీ ఇస్తూ మన నెల్లూరు జిల్లాకి ఒంగోలు జిల్లాకి కార్శాలి చిత్తూరు జిల్లాకి అన్యాయం సార్ ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు అవుతుంది సార్ మీరేం కష్టపడుతున్నారు కలెక్టర్ ఏదైతే చైర్మన్గా ఆయన కిందకి చెప్తా ఉన్నాడు కాకుంటే ఆచరణలో వచ్చి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు సార్ పీడిఎఫ్ ఫైల్స్ ఒక లెటర్ ఆర్డర్ అవసరం కదా సార్ సేమ్ అంటే ఎవరెవరు ఎన్నింగ్ మెంబర్స్ సార్ నాట్ లైవ్ లైవ్లీ అన్నట్టు లేకుంటే మీరు పీడిఎఫ్లో ఇవ్వండి ఆర్డీఓ ఆఫీస్లో ఆ డేటా ఇంకుంటుంది అందరూ మా దగ్గర లేదు కాబట్టి మీకు ఇవ్వమంటారు ఆర్డీఓ ఆఫీస్ నుంచి లెటర్ రాలేదు కాబట్టి మేము చేసేది లేదు వచ్చే వరకు చేసి చెప్పేశారు సార్ ఎవరు కలెక్టర్ కాకుండా మీ వైపు నుంచి ఉంది మీరు కూడా రిమైండర్ ఆర్డీఓ రాసి ఉన్నారు వాళ్ళు మీకు ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఏముంది పీడిఎఫ్ డేటా వాళ్ళ దగ్గర లేదు నిజంగా తెలుగు స్పెషల్ కలెక్టర్ దగ్గర ఇచ్చేశారు సీనియారిటీ జాబితా అనేది వన్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అప్రూవ్డ్ కదా దాన్ని చేంజ్ చేయలేరు కలెక్టర్ కావాల్సిన అర్థం కాదు జేసీ కూడా అదే చెప్పా కలెక్టర్ ప్రాబ్లం ఫైనల్ గా చైర్మన్ కలెక్టర్ వీళ్ళు ఎవరు కూడా కలెక్టర్ పోయి ఈ విషయం చెప్పగలిగిన పరిస్థితి లేదు సార్ చెప్పరు కూడా అందరూ మీకు 2 సంవత్సరాలు 880 రోజులు సార్ మేము అయితే మొన్న కూడా చెప్పాము సార్ మళ్ళీ నిన్న కూడా చెప్పడం ఏమంటే అదే ఆల్రెడీ ఇచ్చిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టులో మీరు ఓకే చేసి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెప్పించేసుకుంటే మనము అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు కావాలంటే మళ్ళీ పీడిఎఫ్ లో ఉన్నాడా లేదా అని వెరిఫై చేస్తాం ఆడి గంట అయిపోతుంది సార్ మళ్ళా ఒక్కసారి ఫైనలైజ్ అయిపోయిన లిస్ట్ మళ్ళా వెరిఫికేషన్ అవసరం లేదని కూడా చెప్పాము దయచేసి జలాశయం నిర్మాణం కోసం
వంపుకునకు గురయ్యే గ్రామాలు ఖాళీ చేయించడం కోసంగా ప్రభుత్వం పాలకులు అధికారులు ఉపయోగించి రకరకాల హామీలు ఇచ్చి ముంపు ప్రజలను నమ్మించి వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత పునరావాసం కల్పించడంలో కానీ జీవోల ప్రకారం కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంలో కానీ వివక్షత చూపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన నెల్లూరు జిల్లాలో కండలేరు ముంపునకు గురైన నిరుద్యోగులు 23 మంది 1998వ సంవత్సరంలో వాళ్ళంతా వాళ్ళ గవర్నమెంట్తో పోరాడి వేకెన్సీలు తెచ్చుకొని ఈ ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి పత్రాలు సమర్పించుకుంటే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 880 రోజులుగా పెండింగ్ ఫైల్ కిందగా ఆ ఫైల్తో మూలపడిపోవడం జరిగింది. అధికారులకు అవగాహన లేదు. ముంపు గ్రామాలు నిర్మాణం చేయడంలో కానీ ఈ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో కానీ ఒక చైర్మన్ హోదాల కలెక్టరు తెలుగ్గంగా ఎస్సీ కన్వీనర్గా సెలెక్ట్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. సెలెక్ట్ కమిటీ మీటింగ్ కూడా దాదాపుగా 9 నెలల క్రితం జరిగితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు కానీ తెలుగ్గంగా ఎస్సీ ఆదేశాలు కానీ పునరావాస కమిటీ ఆదేశాలు నెల్లూరు జిల్లాలో అమలయ్యే పరిస్థితులు లేవు. పెద్ద ఎత్తున నిర్లక్ష్య వైఖరి ఉంది. ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతున్నారు, ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతున్నారు, వాళ్ళకి జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంది. వాస్తవ రూపంలో ఏ చట్టాల ప్రకారం మీరు ముంపు గ్రామాలు ఖాళీ చేయించారో, ఏ యొక్క జీవోల ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో తక్షణం మీరు కానీ ఇవ్వని పక్షంలో కండలేరు జలాశయం దగ్గర నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు ను ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ రమేష్ పరిశీలించారు. మెడికల్ క్యాంపు దగ్గరకు వచ్చిన ప్రజలకు ఆయన కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శైలజ కుమారి, ఆశా వర్కర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు మండలంలోని నావూరుపల్లి గ్రామాన్ని మేము మహుందాపురం పిహెచ్సి తరఫున డాక్టరు మరియు మా సిబ్బంది అందరూ వచ్చి సందర్శించడం జరిగింది. ఈ ఊర్లో కొన్ని కార్యక్రమాల వల్ల పాజిటివ్ కేసెస్ ఒక్కసారిగా పెరగడాన్ని బట్టి పాజిటివ్ వచ్చిన వ్యక్తులందరికీ వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరిశీలించడం జరిగింది. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా స్పష్టంగా తెలియజేశాము. ఇంకొకటి కూడా, ప్రజలందరూ కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఒకవేళ వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం చేయాలని చెప్పడం జరిగింది. ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కరోనా 3rd వేవ్ కూడా వస్తుందని అనుకుంటున్న సందర్భంలో చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం వారు 10 రోజుల నుంచి గర్భవతులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేదానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. కాబట్టి గర్భవతులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఊర్లో కరోనా వ్యాక్సిన్ వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా 3rd వేవ్ని నివారించడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.